हाई फ्रेंड्स एंत टेस्ट मल्टीपर्पज टमाटा पचड़ी एला चया चूदा इधर टिफि अटे दोश इडली रईस अंटी चला बहुत चाल सिंपल एला चयामेम का चूदा रेसीपी कच्चे सारी ट्रई चेसी एला वो ना कामेंट बॉक्स ముందుగా కావాల్సిన టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పెద్ద ముక్కల కింద తరుక్కోవాలి. నేనైతే 5-6 టమాటాలు మీడియం సైజు తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ కూడా మీడియం సైజు ముక్కల కింద తరుక్కోవాలి. ఒకవేళ ఉల్లిపాయ తినను వద్దు అనుకునే వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు పోపు వేయించుకుందాము. పోపు కోసం ఆయిల్ ఒక పాన్లో వేసి వేడి చేశాను. వేడెక్కింది. ఇందులో ముందుగా కొంచెం ఇంగువ వేద్దాం. నేను ఇంగువ ముక్కలు వేస్తున్నాను. ఇంగువ కొంచెం ఇంగువ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే ఒక నాలుగు మెంతి గింజలు ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటుంది. అలాగే మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే కొద్దిగా శనగపప్పు ఇంకొంచెం మినపప్పు వేస్తున్నాను. అలాగే కొంచెం ఆవాలు వేసి వేయించుకోవాలి. ఈ పప్పు కొంచెం రంగు మారింది. ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు రెండు కలిపి వేయాలి. ఈ మిరపకాయలు కొంచెం కారం తక్కువ ఉన్నాయి అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను. వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం పోపు తీసిన ముక్కలని ఇంకొంచెం నూనె వేసుకుని టమాటా ముక్కలు మగ్గించుకోవాలి. నూనె వేడెక్కింది. ఇందులో ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేద్దాము. తర్వాత టమాటా ఒకసారి కలుపుదాము. కలిపే ముందు ఇందులో మిగిలినవన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఉప్పు పసుపు ఇవన్నీ కూడా వేసేద్దాము. కొంచెం పసుపు వేశాను. అలాగే కొంచెం చింతపండు పిక్కైనా వేయచ్చు, లేకపోతే నా దగ్గర పేస్ట్ ఉంటుంది, నేను పేస్ట్ వేసేస్తున్నాను. ఇది కూడా మన పులుపుని బట్టి వేసుకోవాలి. ఎందుకంటే టమాటా ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా, చూసుకుని వేసుకోవాలి. బెల్లం కూడా వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు కూడా వేసేద్దాము. వేసి ఇప్పుడు కలుపుదాము. కలిపి సిమ్లో కానీ లేకపోతే మీడియం ఫ్లేమ్లో కానీ మగ్గించుకోవాలి. మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకుందాము. ఒకసారి మధ్యలో మూత తీసి కలుపుదాము. చూసారా ఉడుకుతుంది ముక్క. కొంచెం మెత్తబడితే చాలు, మరీ వడిలిపోక్కర్లేదు. ముక్క మెత్తబడితే సరిపోతుంది. మగ్గిపోయి ఉంటుంది. ఒకసారి చూద్దాము. ఉడికిపోయింది, తెలుస్తుంది కదా. ఇక ముక్క ఇలా నొక్కితే మెత్తబడింది. సో ఇప్పుడు మనం కట్టేసుకోవచ్చు స్టవ్. స్టవ్ కట్టేసే ముందు దీనిలో కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కడిగి వేయేద్దాము. వేసి మూత పెట్టేసి స్టవ్ కట్టేసి మూత పెట్టేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలి. టమాటా ముక్కలు ఆరాయి, మిక్సీ జార్లో వేశాను గ్రైండ్ చేసుకోవడానికి. దీంతోపాటుగా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మనం పోపులో వేయించాం కదా, అది కూడా వేసేసి గ్రైండ్ చేయాలి. కొంచెం పోపు కూడా కలుపుకుందాం దీంతోపాటు. కొంచెం వేసాను, కొంచెం పైన కలపడానికి ఉంచుకుందాము. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులో మనం పోపు తీసుకున్నాం కదా, ఇందులోనే వేసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ. ఇది దోశలు ఇడ్లీలు అన్నంలోకి అన్నిటిలోకి బాగుంటుంది.